భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి చాలామంది అభ్యర్థులు గ్రూప్స్, అనగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే డిఎస్సి 2018కి సంబంధించిన అభ్యర్థులు ఆ పరీక్షలు రాసి వాటి యొక్క ఫలితాల కోసం కొద్దిమంది, తర్వాత వాటికి సంబంధించిన పోస్టింగ్స్ కోసం మరికొద్దిమంది వెయిట్ చేస్తున్నారు. అలాగే వీరు కూడా గ్రామ మరియు వార్డ్ సచివాలయ పరీక్షలు కూడా రాశారు. మరి వీటిలో కూడా వారు మెరిట్ లిస్ట్లో ఉంటూ ఇప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తీసుకొని ఉన్నారు. కాకపోతే వారికి సంబంధించిన పోస్టింగ్స్ అనేవి ఇంకా ఇప్పటికీ రాకపోవడం వల్ల వారు జాబ్లో జాయిన్ కావాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. మరోపక్క వారు ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేస్తే, అప్పుడు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పటి వరకు వారు తీసుకున్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి వేతనాన్ని, అలాగే వారి మీద గవర్నమెంట్ ట్రైనింగ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులని, ఇవన్నీ కూడా కలిపి ప్రభుత్వానికి ఉద్యోగి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో అభ్యర్థులంతా కూడా గ్రూప్స్, అలాగే డిఎస్సి, వీటికి సంబంధించిన ఫలితాలను త్వరగా విడుదల చేయాలి అని కోరుకుంటున్నారు. మరి దానికి సంబంధించి ఏపీపీఎస్సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ స్పష్టత ఇవ్వడం జరిగింది. మరి ఆ విషయాల్ని మనం చూస్తే, నెలాఖరులోగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల. ఏపీపీఎస్సి చైర్మన్ హామీ ఇచ్చారని నిరుద్యోగ జేఏసి అధ్యక్షుడి వెల్లడై. గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను ఈ నెలాఖరు నాటికి విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నానని ఏపీపీఎస్సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ హామీ ఇచ్చారని ఏపీ నిరుద్యోగ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ వెల్లడించారు. విజయవాడలో ఏపీపీఎస్సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ను ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం హేమంత్ కుమార్ మాట్లాడుతూ, గ్రామ సచివాలయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి ఫలితాలను విడుదల చేయాలని చైర్మన్ను కోరామని తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సిలో అవకాశం లభిస్తే 9,000 మంది నిరుద్యోగులకు న్యాయం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నెల 25లోపు వారు ఉద్యోగాల్లో చేరకుండా ఉండాలని సూచించారు. ఇక గ్రామ సచివాలయ ఉద్యోగుల శిక్షణకు 60 కోట్ల విడుదల. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రాథమిక శిక్షణ కోసం 60.12 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. వీటితో ఉద్యోగులకు సాధారణ సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నారు. ఏఎన్ఎం ఆరోగ్య కార్యదర్శులకు 2 రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. మిగతా వారికి శిక్షణ సమయంలో వసతి ఏర్పాటు చేస్తారు. సో ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి 60 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు మనకు ఇక్కడ తెలుస్తోంది. గ్రామ పోస్టుల పేర్లు మార్పు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నిర్దేశించిన 14 విభాగాల్లో పోస్టుల్లో కొన్నిటి పేర్లను సాంకేతిక న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గతంలో నోటిఫికేషన్లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5గా, విఆర్ఓను గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్ 2గా, సర్వేయర్ సహాయకుడిని గ్రామ సర్వేయర్ గ్రేడ్ 2గా, ఏఎన్ఎం పోస్టును ఏఎన్ఎం గ్రేడ్ 3గా మార్చారు. మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా, వ్యవసాయ విస్తరణాధికారిని గ్రామ వ్యవసాయ సహాయకుడు గ్రేడ్ 2గా, ఉద్యాన శాఖ విస్తరణాధికారిని పోస్టును గ్రామ ఉద్యాన సహాయకుడుగా, పట్టు పరిశ్రమ విస్తరణాధికారిని గ్రామ పట్టు పరిశ్రమ సహాయకుడుగా, డిజిటల్ సహాయకుడు పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ సహాయకుడుగా మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సో టోటల్గా ఈ పోస్టుల పేర్లు అనేవి మార్పు చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవరికి రిపోర్ట్ చేయాలి? గ్రామ సచివాలయ ఉద్యోగాలు పొందిన వారు ఎవరికి రిపోర్ట్ చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్లలో ఆయా హెచ్డిఓలకు రిపోర్ట్ చేయాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లో డీడీఓలుగా పంచాయతీ కార్యదర్శులు ఉంటారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీంతో ఆయా గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులకు రిపోర్ట్ చేయాలి, అప్పుడే వారికి జీతాలు అందుతాయి. అయితే ఇప్పటి వరకు సిబ్బందిని ఏ గ్రామాలకు కేటాయించారో స్పష్టత ఇవ్వలేదు. ఏ పంచాయతీలో రిపోర్ట్ చేయాలో ఇప్పటికీ తేలలేదు. మరి అభ్యర్థులంతా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే తీసుకున్నారు, కానీ వారు ఏ ఊరికి అలాట్ చేశారు అనే దానికి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు అభ్యర్థులకు అందలేదు. మరోవైపు ప్రభుత్వం అయితే
అభ్యర్థులకు ఏ ఏ స్థానాలు కేటాయించాలి అనే దానికి సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించాలి అనే నిర్ణయానికైతే వచ్చింది. మరి ఆ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు నిర్ణయిస్తారు, ఆ కౌన్సిలింగ్లో అభ్యర్థులకు స్థానాలను ఎప్పుడు కేటాయిస్తారు అనే దానికి సంబంధించిన సమాచారం అయితే ఇప్పటి వరకు లేదు. కానీ ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయి ఉంటారో అలాంటి వారు ఇక్కడ వారికి సంబంధించిన ఏరియాస్లోని ఎంపీడీఓ ఆఫీసుల్లోన, అలాగే కమిషనర్ కార్యాలయాల్లోన, అలాగే పంచాయతీ కార్యదర్శులను కూడా కలిసి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారు కూడా వారికి తెలిసినటువంటి సమాచారాన్ని వీరితో పంచుకుంటున్నారు. 13 వరకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక విధులు. గ్రామ సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల 14వ తేదీ నుంచి శిక్షణ ఉన్న నేపథ్యంలో 13వ తేదీ వరకు ప్రభుత్వం వారికి ప్రత్యేక విధులు అప్పగించింది. ప్రతి గ్రామ సచివాలయ ఉద్యోగి 11 రోజుల పాటు రోజు ఉదయం తమ ఏరియాలోని ఒక వాలంటీర్తో కలిసి వెళ్ళి 50 ఇళ్ల పరిధిలో అతను నిర్వహించే విధులను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతిరోజు సాయంత్రం గ్రామ సచివాలయ ఉద్యోగులు వారికి కేటాయించిన వారి శాఖకు సంబంధించిన విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో టోటల్గా ఇక్కడైతే మనకు ఉత్తర్వులు అనేది ఇచ్చారు, కానీ మరి అభ్యర్థులకు ఏ ఏరియా అలాట్ చేశారు అనే విషయం తెలిస్తేనే కదా వారు ఆ వాలంటీర్తో కలిసి 50 ఇళ్లకు వెళ్ళేది. మరి దీని మీద అయితే ఇక్కడ క్లారిటీ అనేది ఇవ్వలేదు. సచివాలయ పోస్టులు 102,010. గ్రామ సచివాలయాలు ఏర్పాటు ద్వారా కొత్తగా 102,010 పోస్టులు నియమిస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 19న పంచాయతీరాజ్ శాఖ గ్రామ సచివాలయాల్లో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం పోస్టుల సంఖ్యను, ఇప్పుడున్న సిబ్బంది పోగా ఇక భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్యను పేర్కొంటూ జీవో 110 ఇచ్చింది. అప్పట్లో మొత్తం 91,652 పోస్టులు భర్తీ చేసేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో టోటల్గా సచివాలయ పోస్టులు అయితే 102,010 ప్రభుత్వం నియమిస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల అమలులోనూ తత్సరమే. గ్రామ సచివాలయ ఉద్యోగుల నియమకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమలులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తత్సరం చేస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఉపాధి హామీ పథకం నిధుల్లో వేతనాలు పొందుతూ మండలాల్లో సైట్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నామని, గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులను తమతో భర్తీ చేయాలని, నోటిఫికేషన్కు ముందే ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న సైట్ ఇంజనీర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు 4 వారాల్లోపు వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకు నియామకాల ప్రక్రియ నిలిపివేయాలని పేర్కొంది. అయితే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదంటూ పంచాయతీరాజ్ ENC ఆదేశాలు ఇచ్చింది. దీనిపై అభ్యర్థులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ వేసిన 9 జిల్లాల్లోనూ 116 మంది అభ్యర్థుల కోసం ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు రిజర్వ్ చేయాలని హైకోర్టు 17 ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు తీరిగ్గా ENCకి, కలెక్టర్లకు 2 అక్టోబర్ లేఖ రాస్తూ ఆయా పోస్టులను రిజర్వ్ చేయాలని సూచించారు. అయితే ఇప్పటికే నియామకాల ప్రక్రియ పూర్తయింది. సో టోటల్గా ఇక్కడ గ్రామ సచివాలయ వ్యవస్థలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ప్రభుత్వం పాటించలేదు అనే విషయం మనకు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తోంది. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనే విషయం మనకు రానున్న రోజుల్లో తెలియనుంది. ఇక మాకు న్యాయం చేయండి అంటూ డిఎంఏ కార్యాలయం ఎదుట సచివాలయ అభ్యర్థుల ఆందోళన. ఇక్కడ మనం చిత్రంలో కూడా చూడవచ్చు, వారు ఆందోళన చేస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పరీక్ష రాసిన బీకామ్ అభ్యర్థులు గుంటూరులోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేశారు. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లో డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులని ప్రకటించారని పేర్కొన్నారు. కానీ నియామకాల్లో అర్హులు కాదని పక్కన పెట్టారని వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ధృవపత్రాల పరిశీలన పూర్తయ్యాక అనర్హులుగా ప్రకటించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సో టోటల్గా అయితే ఇక్కడ మనకు గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి అయిన తర్వాత తీరా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే క్షణంలో వీరు అనర్హులు అని ప్రకటించడం ఎంతవరకు న్యాయమంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తూ మనకు డిఎంఏ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఇవి
టోటల్గా మనకు ఈరోజు ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని భాస్కర్స్ ఏరియా ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందడానికి భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.